राजधानी एरियालो रैतुला भूमि राजधानी की आलांटे राजधानी की रैतुल्नी आ भूमिनी अम्मेस्तानी इष्टानुसारंगा प्रयत्न चेसी कडाना ఏదైతే మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా ఒకే ప్రాంతంలో 1000 ఎకరాలు మనిషికి సెంట్ ఇస్తాడంట నేనే పెట్టాను 5% పేదవాళ్ళకి ఇంటి జాగాలు ఇవ్వాలని ఎక్కడికక్కడ ఉపాధి కల్పిస్తూ ఆ రోజే యాక్ట్ లో పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది పేదవాళ్ళ పార్టీ తెలుగుదేశం సమిక్షేమ కార్యక్రమాలకు నాంది తెలుగుదేశం అవునా కాదా ఎవరు పెట్టారు 2 రూపాయల కేజీ బియ్యం పక్కా ఇళ్ల నిర్మాణం ఎవరు పెట్టారు తెలుగుదేశం అవునా కాదా తమ్ముళ్ళు అన్నా క్యాంటీన్ ఏమైంది విదేశ విద్య ఏమైంది చంద్రన్న బీమా ఏమైంది పెళ్లి కానుక ఏమైంది సంక్రాంతి కానుక ఏమైంది ఉన్నాయా బందల సమిక్షేమ కార్యక్రమాల్ని మొత్తం రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు సమిక్షేమ కార్యక్రమాలు రద్దు చేసి నేనేదో పేదలకు చేస్తా ఉంటే మేము అడ్డం వస్తామని మాట్లాడుతున్నాడు నేను ఆ విషయమే అడిగా నేను ఇండ్లు కట్టా టిట్కో ఇండ్లు కట్టా 750,000 మందికి గ్రేటర్ కమ్యూనిటీకి మరిగా బాగా ప్లాన్ చేసి 1+2 కింద నివాస యోగ్యంగా ఆ ఇల్లు ఒక ఆస్తిగా ఉండాలి ఆనందంగా ఉండాలని బ్రహ్మాండమైన ఇండ్లకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందులో కూడా వెడల్పైన రోడ్లు పెట్టాం మామూలుగా ధనవంతులు బిల్డింగ్ ఎట్టకట్టుకుంటారు గ్రనైట్ తోనే వాళ్ళ కిచెన్ గాని వాష్ ఏరియా కూడా పెట్టాం అదే మరిగా మంచి టైల్స్ తో ఆ ఇంట్లో ఫ్లోరింగ్ అన్ని వేసాం అంతేకాదు అక్కడనే మీరు చూస్తే రోడ్లు గాని డ్రైనేజ్ గాని కరెంటు గాని మంచినీళ్ళు గాని అక్కడ మంచి పార్కు గాని ఇవన్నీ అరేంజ్ చేసి పేదవాడు కూడా ధనవంతులతో సమానంగా ఉండాలని మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ముందుకు పోయిన విషయం ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నా ఈ రోజు నువ్వు చెప్పేది 1 సెంట్ ఇస్తానంటున్నావు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ 2 సెంట్లు ఇచ్చాం పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇచ్చావునా కాదా అందుకే నేను చెప్పా నువ్వు ఇచ్చేది 1 సెంటు అది కూడా లిటిగేషన్ భూమి పట్టా లేదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆధారంగా ఈ పట్టా ఇస్తే రుణం రాదు ఇల్లు కట్టలేడు ఏం చేస్తాడు ఆ పట్టాతో అడుగుతున్నా నేను తమ్ముళ్ళు మీరు చెప్పండి